అందరిని తీసుకుని అక్కడ అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే అందరూ సినిమాకి వెళ్ళాం. బాలచంద్ర గారు యూనిట్ వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సినిమాలు ఇంగ్లీష్ పిక్చర్స్ అన్నీ చూసేవాళ్ళం, ఎందుకంటే ఆ వాటి నుంచి మనం నేర్చుకోవడానికి ఎక్కువ ఉంటుంది కదా. అందుకని ఆ ఇవన్నీ అక్కడి నుంచి వచ్చిన మీ జనరేషన్ మీ టైంలో వచ్చిన వాళ్ళను అందరికీ ఎక్కడో చోట ఒక చిన్న గ్యాప్ వచ్చి కొద్దిగా కెరీర్ వేరే అంటే గృహస్థ జీవితానికి వెళ్ళటం సంథింగ్ అలా జరిగింది కదా. నిరంతర క్రియాశీలత్వం అంటారే, మీరు మటుకు 1972 నుంచి ఈరోజు వరకు బ్రేక్ తీసుకున్నదే లేదు, అలా జరిగిపోతూ ఉంది. మెటర్నిటీ తప్ప దాండ్ర పాప రాయుడు ఆ సినిమాలో అయితే అది పాప నేను నిజంగా చాలా ఇబ్బంది పెట్టేశాను కృష్ణరాజు గారు అని. ఆయన ప్రొడ్యూసర్, షూటింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే దట్ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది ఈవినింగ్ ఐ గాట్ ఎ రిజల్ట్ దట్ ఐఎమ్ క్యారీ రిపోర్ట్, ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ఆ రోజు వచ్చింది పాజిటివ్ అని. వచ్చి రాగానే సో హ్యాపీ. అండ్ మా ఆయన తర్వాత అయిపోయిన తర్వాత ఫస్ట్ పర్సన్ నేను అది షేర్ చేసుకుంది జయప్రదతో. షీ వాజ్ షూటింగ్ విత్ మీ, తను కూడా ఉంది ఆ సినిమా ఆంధ్ర పాపారాయుడు. సో అది అయిపోయింది అనుకున్నాం, ఏముంది 3-4 మంత్స్లో అయిపోతుంది అలా అని. అది ఆ కాస్ట్యూమ్స్ ఎంత డిఫరెంట్ కదా, అది రాజులు ఏమంటారు హిస్టారికల్ మూవీ కదా. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ లైక్ ఆల్ దోస్, అట్లా ఉంటే అలాంటి సినిమాలు చేసేదాన్ని కాదు, కిరీటాలు పెట్టుకోవడాలి ఇవన్నీ ఎక్కడ మోస్తామని చిన్నప్పటి నుంచి ఇష్ట అవాయిడ్. కొన్ని వెళ్తే వద్దు అనుకుంటే డబ్బు కోసమను చేస్తుంటాం మేము, కొన్ని చెత్త క్యారెక్టర్లు కూడా చేసాం డబ్బు కోసం. బట్ మరీ ఇంకా మరీ ఇలాంటి కాస్ట్యూమ్స్ కూడా వేసుకుని ఏదో చేసి క్యారెక్టర్లు చేయాలి ఇలాంటి వేషాలు వేయడం అన్నది అసలు. అదీకాక మీరు సహజత్వాన్ని కోరుకుంటారు కదా, అసలు ఇలాంటి వీడియోస్ ఏది ఎట్లా ఉంటుందో తెలియదు. ఆ డ్రెస్సులు వాళ్ళు ఇక్కడ ఇట్లా పెడతారండి, ఇది ఇక్కడ కట్టేస్తారండి, ఊపిరి పీల్చలేరండి, ఇవన్నీ ఎందుకు అని ఎంబారసింగ్గా ఉంటుంది అని అని అనుకుని ఇవన్నీ భయపడేదాన్ని, అందుకని చేసేదాన్ని కాదు. కానీ ఈ సినిమా కాదని చెప్పలేం, ఎందుకంటే వన్స్ అగైన్ కృష్ణరాజు గారు వాళ్ళ బ్యానర్లో ఆల్మోస్ట్ 9 ఫిల్మ్స్ హైడ్రేట్ గోపికృష్ణ బ్యానర్లో, అండ్ దెన్ అగైన్ దాస్ నారాయణ రావు. మరి ఆయన గురువు గారు ఏం చెప్తే అసలు ఒప్పుకోకపోతే తడతాడు ఆయన. సో అందుకని ఒప్పుకున్నాం. తెలియగానే ఆ సినిమా బాగా డిలే అయిపోయింది, డిలే అయిపోయి అంటే 3 మంత్స్లో అయిపోతుంది 4 మంత్స్లో అయిపోతుంది అనుకున్నది కరెక్ట్గా 8 మంత్ దాకా వచ్చింది షూటింగ్. 8 అండ్ జస్ట్ 1 మంత్ డెలివరీ ముందు కాస్ట్యూమ్స్ ఎలా ఉంటుంది అది హైదరాబాద్లో తీశారు. అక్కడ హైదరాబాద్లో అప్పుడేదో నేను అంటే ఎండ చెన్నైలో విపరీతమైన ఎండ ఇది ఉంటే అప్పుడు నేను చెప్పాను నేను ఎండ చెన్నైలో షూటింగ్ చేయను, రాజుగారు చెప్తారు నీ కోసమని నువ్వేమో చెన్నైలో చేయను, నువ్వు హైదరాబాద్లో పెడితేనే చేస్తాను, నువ్వు అంతా టార్చర్ చేస్తావు నన్ను అని. ఎండ అంటే ఆ కాస్ట్యూమ్స్ వేసుకోలేకపోయాను, వేడికి చౌంట్లు పోసేసినది, 8 మంత్స్ అంటే ఇంట్లో అపోర్ట్. సో ఇంకా హైదరాబాద్లో కొంచెం వాతావరణం చల్లగా ఉంటుంది అనేసి ఇంకా ఐ థింక్ జూలైలోనూ ఇప్పుడు ఐ షార్ట్ ఇన్ హైదరాబాద్. ఎలా ఎనర్జైజ్ అవుతారు అని నేను అడుగుతున్నాను. ఇన్ని సంవత్సరాలు 45 సంవత్సరాలు ఒకే శృతిలో పనిచేస్తూ వెళ్తున్నారు కదా, అలసట కానీ ఏమీ లేదు, ఇప్పుడు కూడా సెట్కి అలాగే ఫ్రెష్గా వస్తారు అలాగే పనిచేస్తారు. అంటే ఒకటండి, ఐఎమ్ సో యూజ్ టు ఇట్, సినిమా అన్నది అలవాటైపోయింది పని. మా అమ్మ మా పిల్లలు చెప్తారు అమ్మ నువ్వు పని లేకుండా ఇంట్లో కూర్చుంటే మాత్రం ఐ డోంట్ థింక్ యూ విల్ సర్వైవ్ ఆల్సో. అలా మీకు కొంచెం జూనియర్ కదా శ్రీదేవి గారు, ఆవిడతో నేను కలిసి పనిచేశాను ఒక యాడ్ ఫిల్మ్ కోసం. ఆ టైంలో నేను ఆవిడని అడిగాను ఎందుకు మేడం కంటిన్యూస్ చేయొచ్చు కదా, ఏమి ఏంటి ఖాళీ ఎందుకు మీరు అలా కోరుకుంటున్నారు ఎందుకు అని. నెరియ పండిరుకం ఇని ఎన్న పండ్రది అని ఆవిడ అన్నారు. కానీ ఆ అటువంటిది మీలో కనిపించదు ఇప్పటికీ పోటీ పడి చేస్తున్నా. శ్రీదేవి వచ్చి ఇంకా చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి చేస్తున్నదండి, 4-5 ఇయర్స్ నుంచి చేస్తున్నది. దాని తర్వాత అంటే తన ఆలోచన ఏంటో మనకు తెలియదు, బట్ నాదంటే నేను అట్లా యాజ్ స్టార్టెడ్ ఏజింగ్ నా ఏజ్ ప్రకారంతో పాటు క్యారెక్టర్స్ కూడా అలాగే. నేను 12 కాపురంలో జమున గారు పెద్ద హీరోయినే కదా. అంటే మీరు చెయ్యాలనుకోవటమే కాకుండా ఇండస్ట్రీ మీకోసం అలా స్పేస్ ఉంచుతూ వస్తుంది కదా. అంటే ఎక్కడో ఒకటి నేను చెప్పాను గర్ల్ నెక్స్ట్ డోర్ అన్నది కూడా ఆ ఫీల్ అలాగే కంటిన్యూ అయిపోయి ఆ మంచి మంచి గొప్ప క్యారెక్టర్ని చేయడం. దాని తర్వాత ఒక తల్లి అంటే ఓకే తల్లి అంటే ఇలాగే ఉండాలి, ఆ సహజత్వం అన్నది ఎక్కడో హెల్ప్ మీ
టు కంటిన్యూ యాజ్ అ మదర్ ఆల్సో. అవును, ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో మీకు సబ్స్టిట్యూట్ లేదు. బొమ్మరిలో మదర్ కావాలంటే మీరే, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు మదర్ కావాలంటే మీరే, శతమానం భవతి మదర్ కావాలంటే మీరే. అంటే ఇట్స్ మోర్ లైక్ మన ఇంట్లో మన తెలుగు మన ఇళ్లలో ఎట్లా మాట్లాడుకుంటాం అలా మాట్లాడుకుంటాం కదా. అందుకని ఇంకా సినిమాలో క్యారెక్టర్ వచ్చినప్పుడు కూడా అలాగే మాట్లాడతాను. అల్లెస్ అక్కడ ఏదో చాలా డ్రామటైజ్ చేసి ఆ డైలాగ్ ఇటు అటు ఇటు అటు ఉంటే అప్పుడు ఇబ్బంది పడతాను, తెలిసిపోతుంది నేను యాక్ట్ చేస్తున్నానని. లేదు, అది న్యాచురల్గా ఉంటే డైలాగ్ ఉంటే మాత్రం నాకు నేను ఇంట్లో మాట్లాడినట్టే మాట్లాడతాను అంతే. హీరోయిన్ల మధ్య గొడవలు ఉంటాయి, అది సహజం, మామూలుగా ఏదో సెట్లో ఉంటాయి కదా. కానీ గొప్ప స్నేహం కూడా ఉంటుంది. మీరు జయప్రద గారి స్నేహం చూస్తే చాలామంది అసలు ఆశ్చర్యపోవాలి, ఏమి ఒకే రంగంలో ఉంటూ ఇన్ని ఏళ్ల స్నేహం ఎలా సాధ్యపడింది? అంటే తెలుగులో వచ్చేసరికి నేను జయప్రద ఎక్కువ ఫ్రెండ్స్ అని అందండి. యాక్చువల్గా నాకు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు శ్రీప్రియ గారు అండ్ రాధిక గారు. ఇన్ఫ్యాక్ట్ నేను మా ఇల్లు రెనోవేషన్ జరిగినప్పుడు ఒక మూడేళ్ళు నేను రాధిక ఇంట్లోనే ఉన్నాను. మా పిల్లలు, నేను, మా వారు, మా అమ్మ అంటే మా అమ్మ లే, మా అమ్మ మా నాన్నగారు అప్పుడు ఉండేవారు. సో ఇంత ఇన్ఫ్యాక్ట్ నేను రాధిక ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్నగారు కూడా ఈ పాస్ట్ అవే. సో అట్లా మేమంతా ఫ్రెండ్స్, రాధిక, నేను, అలాగే శ్రీప్రియ. ఇప్పుడు కూడా మేము అట్లాగే కంటిన్యూ అవుతున్నది ఆ ఫ్రెండ్షిప్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ జయలలిత గారి గురించి మాట్లాడుతున్నాం, లాస్ట్ రాధిక కూతురు మ్యారేజ్లోనే శశికళ గారు వచ్చారు. ఎందుకంటే అప్పటికి కొంచెం ఆమెకి హెల్త్ బాగోట్లేదని అందరికీ మాకు తెలుసు. సో ఎక్కడికి రావట్లే జయలలిత గారు బయటికి. ఈమె వచ్చారు పెళ్ళికి, వస్తే నేను చెప్పా ఈసారి తప్పకుండా అమ్మని కలవాలి నేను, మీరు ఎట్లానే ఏర్పాటు చేయండి. నితిన్ గారిని పరిచయం చేశాను శశికళ గారికి. సో ఫస్ట్ శశికళ గారిని జయలలిత గారు నాకు పరిచయం చేశారు. అయితే ఎప్పుడంటే ఐ థింక్ 80s చెన్నై టు ఢిల్లీ ఫ్లైట్ ఉండేది, డైరెక్ట్ చెన్నై ఢిల్లీ వయా హైదరాబాద్. అప్పుడు ఏ 300 పెద్ద ఫ్లైట్ ఉండేది, 300 ఫ్లైట్. 320 వచ్చే ముందు 300 కదా. సో ఆ టైం అది ఆ 300 ఫ్లైట్ ఉన్నప్పుడు మ్యాసివ్ ఫ్లైట్ అది అసలు మనకి. సో అందరూ ఓపా 300 ఫ్లైట్ అది. దాంట్లో మార్నింగ్ 6:00 ఉంటుంది ఆ ఫ్లైట్ చెన్నై 6:00. 4:00 లేవాలి, పెద్ద తలకాయ నొప్పి మాకు ఆ ఫ్లైట్ అంటే. కానీ అది ఎక్కువ యూస్ఫుల్, ఎందుకంటే అక్కడ 6 అంటే విత్ ఇన్ 1 అవర్ వీఆర్ హియర్. 9:00 షూటింగ్, 9:30 అంతా సెట్కి వచ్చేసేవాళ్ళం. సో అట్లా ఆ షూ ఆ ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు జయలలిత గారు ఢిల్లీ వెళ్తున్నారు. సో మేము ఆమె ముందే వచ్చేసరికి కూర్చునేది సార్ ఎయిర్క్రాఫ్ట్లో, నేను వెనకాల ఉన్నాను. సో ఐ జస్ట్ ఎంటర్ అవ్వగానే లోపల ఫ్లైట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఫ్రంట్ సీట్లో ఆమె కూర్చుని అన్నారు. నన్ను చూడగానే నేను ఆమెకు నమస్కారం పెట్టాను. నమస్కారం పెట్టాగానే చార్జ్ వాస్ వెరీ హ్యాపీ. షీ సెడ్ దిస్ ఇస్ శశికళ, ఫస్ట్ టైం పరిచయం చేశారు. దిస్ ఇస్ శశికళ, షీస్ మై ఫ్రెండ్ అండ్ దిస్ ఇస్ జయసుధ, షీస్ వెరీ స్వీట్ అండ్ వెరీ గుడ్ యాక్ట్రెస్. చాలాసేపు ఆమెకి చెప్తా ఉన్నారు తమిళ్లో, పరిచయం చేశారు. సో అది మా మొదటి ఇంకా మార్చ్ ఇంకా ఐ థింక్ షీ వాజ్ ఎంపీ ఆర్ రాజ్యసభ 84 అనమాట. సో అట్లా అది ఫస్ట్. సో నేను మొన్న లాస్ట్ ఇది చెప్పాను శశికళ గారికి, ఎట్లానో ఈసారి కలవాలండి అమ్మని అని. అలాగే అలాగే అలా అన్నారు. ఇంతే, ఇట్ వాస్ ఇంతే కదా. రాధిక వాళ్ళ కూతురు ఆగస్ట్ 29 ఇప్పుడు పెళ్ళి అయింది. సో మా జయలలిత గారి జనవరియా ఉన్నా జాయిన్.